చిత్తూరు జిల్లా పీలేరులో నగదు అక్రమాలకు పాల్పడ్డ వాలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాలంటీర్ వద్ద నుండి 44,900 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలికిరి మండలంలో నగదు అక్రమాలకు పాల్పడ్డ వాలంటీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వాల్మీకిపురం సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. కలికిరి మండలం పత్తిగడ పంచాయతీ పరిధిలోని పల్లెలవారిపల్లి కుక్కలోడు వాలంటీర్గా నవకుమార్ పనిచేస్తున్నాడు. ఈ పాయింట్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా తన పరిధిలోని పలువురు లబ్ధిదారుల వద్ద ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఆ పథకాలకు మీరు అర్హులు కావాలంటే వేలిముద్ర వేయాలని వారిని నమ్మించాడు. ఇలా పలువురు నుంచి వేలిముద్రలు సేకరించి నగదు అక్రమాలకు పాల్పడ్డాడు. పల్లెలవారిపల్లికి చెందిన పి నాగరాజు తన ఖాతా నుంచి వాలంటీర్ తనకు తెలియకుండానే డబ్బులు డ్రా చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నమోదు చేసి విచారణ చేపట్టారు. వాలంటీర్ నవకుమార్ నగదు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వాలంటీర్ నవకుమార్ ను నగరిపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద 44,900 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ